దీపధూపాలు లేకుండా ఏ పూజ కూడా పూర్తవదు. ఆరాధన సమయంలో ధూపం వేయడాన్ని భగవంతుడి పట్ల గౌరవం, కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసే మార్గంగా భావిస్తారు. అంతేకాదు, అగరబత్తీలను వెలిగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పాజిటివ్గా మారుతుందని నమ్ముతారు. అగరబత్తీలను సహజ మూలికలతో తయారు చేస్తారు. దీని వాసన ప్రతికూల శక్తులను తొలగించడంలో సహాయపడుతుంది. పూజ సమయంలో అగరబత్తీలను వెలిగించడం వల్ల హానికరమైన క్రిమికీటకాలను కూడా తొలగిస్తాయని పెద్దలు చెబుతుంటారు. అయితే వారంలో 2 రోజులు ధూపం వెలిగించకూడదని జ్యోతిష్కులు అంటున్నారు. దానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ధూపం లేదా అగరబత్తీల తయారీకి వెదురుని ఉపయోగిస్తుంటారు. అయితే పురాణాల ప్రకారం ఆదివారం వెదురును కాల్చకూడదు. ఆదివారం ఇలా చేస్తే ఆర్థిక కష్టాలు కలుగుతాయని కొందరు నమ్ముతారు. ఆదివారం మాత్రమే కాదు, మంగళవారం కూడా అగరబత్తీలను వెలిగించకూడదంట. ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం, కుటుంబ సభ్యుల మధ్య మాట పట్టింపులు, ఒత్తిడి పెరుగుతుందని చెబుతుంటారు. పురాతన హిందూ గ్రంథాల ప్రకారం ఇంట్లో అగరబత్తీలను వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూలత ఉంటుంది, ప్రశాంతత నెలకొంటుంది. అయితే పితృదోషం, వాస్తుశాస్త్రం ప్రకారం మంగళ ఆదివారాల్లో మాత్రం వెదురును కాల్చడం వల్ల సంతాన సమస్యలు వస్తాయని అంటున్నారు. అందుకే ఈ 2 రోజులు అగరబత్తీలను వెలిగించకూడదని, దానికి ప్రత్యామ్నాయంగా వెదురు వాడని ధూపాన్ని ఉపయోగించాలని సూచిస్తున్నారు.